హాయ్ ఫ్రెండ్స్ తెలుగులో మోస్ట్ క్యూటెస్ట్ పేరు ఎవరు అంటే టక్కును గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్ ఉపాసన ఈ జంట పెళ్ళైనప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు దాదాపు పదేళ్ల తర్వాత ఈ జంట పన్నంటి బిడ్డకు జన్మనించి ఆ మురిపాలు పంచుకోవటంలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆ చిన్నారితో చాలా సంతోషంగా జీవితం సాగిస్తున్నారు ఇక త్రిపులర్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి చేరింది చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాక ఆయనకు దేశ విదేశాల నుండి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి రీసెంట్గా రామ్ చరణ్ చెన్నైలోని వెల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ కూడా తీసుకున్నారు ఈ ఈవెంట్కి ఉపాసన కూడా హాజరు కాగా ఆ సమయంలో తీసిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యి ఫ్యాన్స్లో ఆనందాన్ని కలగజేశాయి ఇక తల్లి భార్యలలో ఎవరికి ఎక్కువ భయపడతారు చరణ్ అనే విషయం వస్తే ఆయనే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక త్రోబాక్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ను ఎవరికి ఎక్కువ భయపడ్డారు అని అడగగా అతని తండ్రి చిరంజీవి లేదా అతని భార్య ఉపాసన కొనిదల అని అడిగారు అయితే కొనిదల వంశానికి చెందిన మరో సభ్యుడి పేరును రామ్ చరణ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ పేరును రామ్ చరణ్ చెప్పారు తాను ఎవరికి ఎక్కువ భయపడతారో చెప్పారు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ప్రశ్నకు స్పందిస్తూ తాను ఎవరికి భయపడతానో గేమ్ చేంజర్ నటుడు చెప్పుకొచ్చారు రామ్ చరణ్ మాట్లాడుతూ మా నాన్న మా అమ్మ సురేష్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం నేను చాలాసార్లు చూశాను ఆమె కుటుంబానికి బాస్ నాకు మా నాన్నకి బాబాయ్కి కూడా ఆమె బాస్ నేను కూడా అంతే మా నాన్న ఎలా మా అమ్మ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటారో నేను కూడా ఉపాసన దగ్గర జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాను అని నవ్వుతూ తను తన భార్యకే భయపడతానని తేల్చి చెప్పేశారు ఈ సమయంలో అక్కడ ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా రామ్ చరణ్ చెప్పిన దానికి నవ్వుతూ నువ్వు నా నుండి అదే నేర్చుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటావు అని నవ్వుతూ సమాధానమిచ్చారు